ఈనాటి పరిశుద్ధ దివ్య బలి పూజలో ముఖ్యముగా ఈ తలంపుల కొరకు దేవుని ప్రార్థించుదాం. విశాఖపట్టణం అగ్రమేత్రాసనం పెందుర్తి విచారణ కీర్తి శేషులు శ్రీ జోసెఫ్ టెరెన్స్ గారి 6వ వర్ధంతి జ్ఞాపకార్థముగా ఆయన ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ వెలంగిని నిర్మల, సుధాలూర్ది మేరీ, పుష్పలత, పి సంతోష్ కుమార్, పి ఆనంద్ కుమార్, అంతోని పాల్ మరియు కుటుంబ సభ్యులు ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం రాణిపురం విచారణ కీర్తి శేషులు ఓరుగంటి శౌరీలు గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ ఓరుగంటి అన్వేష్, ఏరువ రెజీనా, ఏరువ శ్రీధర్ రెడ్డి, లింగారెడ్డి లలిత మరియు కుటుంబ సభ్యులు ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు.
ప్రత్యేకముగా ఈ తలంపులతో పాటు ఈ దివ్య బలిపూజలో పాల్గొంటున్న వారి తలంపులు దేవుడు నెరవేర్చమని, ఈ దివ్యవాణి టీవీ ఛానల్ను వీక్షిస్తున్న ప్రతి ప్రేక్షకులు కూడా, విశ్వాసులు కూడా ఈ దివ్య బలిపూజలో నిండు మనస్సుతో పాల్గొని ఆ దేవాతి దేవుని యొక్క ఆశీస్సులు పొందాలని మనమందరం ఒక క్షణం మౌనముగా ఉండి దివ్య బలి పూజలో పాల్గొనడానికి మనల్ని మనము సంసిద్ధమవుదాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, కీర్తన గ్రంథములో దావీదు మహారాజు తెలియజేస్తున్నట్లు దేవుడు కరుణామయుడు, దయామయుడు, ప్రేమకు నిధి. ఆయన ప్రేమ మన పట్ల ఎల్లప్పుడూ నిలిచి ఉండును, శాశ్వతముగా ఉండును, కలకాలం ఉండునని ప్రభువు వాగ్దానం చేస్తున్నాడు. ఆ ప్రభు యొక్క ప్రేమలో మనం ఎల్లప్పుడూ జీవించాలి అంటే ఆ ప్రభువునకును మనకును మధ్య ఉన్నటువంటి అడ్డుగోడైనటువంటి పాపమును తొలగించుకోవటానికి పశ్చాత్తాప పూరితులై జీవించాలని ప్రభు వాక్కు ద్వారా మనకు సెలవిస్తూ ఉన్నాడు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, దైవరాజ్యము వారిదని మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 8వ వచనంలో ప్రభు మనకు ఈ వాక్కు ద్వారా సెలవిస్తున్నట్లు, ఒక క్షణం మౌనముగా ఉండి మన హృదయాలను పరిశీలించుకొని మనము చేసినటువంటి తప్పిదముల కొరకు ప్రభు సన్నిధిలో నిండు మనసు క్షమాపణ వేడుకొని పవిత్రమైనటువంటి మనసులతో ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. ప్రభు ఆశీస్సులు స్వీకరించుదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపం ఒప్పుకొనుచున్నాను. చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ద చేతను బహు పాపములు చేసుదని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని ప్రతిమాలు కొనుచు. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వరా, సకల సద్గుణ రాశివైన నీవు మా హృదయములను నీ నామము పట్ల ప్రేమతో నింపుము, తద్వారా నీ పట్ల గాఢమైన పూజ్య భావమును కలిగించి మహలోని మంచిని పోషించి పెంచుము. నీ రక్షణ బాధ్యత ద్వారా నీవు పోషించి పెంచిన దానిని సంరక్షింపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువుడను మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము. లౌకిక వ్యక్తి ఆత్మచే వస్తవడు వరములను గ్రహింపలేదు. ఆధ్యాత్మిక వ్యక్తి అన్నిటి విలువలను నిర్ణయింపగలడు. పునీత పౌలు కొరంతీలకు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 10వ వచనం నుండి 16వ వచనం వరకు. సహోదరులారా, తన ఆత్మ ద్వారా దేవుడు మనకు తన రహస్యమును వెల్లడించెను. ఆత్మ అంతయును వెదుకును. దేవుని సంకల్పము అగోచరమగు
లోతులను కూడా వెదుకును. ఒకని అందలి మానవ ఆత్మయే తప్ప మరి ఎవ్వరు అతని ఆలోచనలను తెలుసుకొనగలరు? అట్లే దేవుని ఆత్మ తప్ప దేవుని ఆలోచనలు మరెవ్వరు ఎరగలేరు. మనము స్వీకరించినది ఈ లౌకికమగ ఆత్మ కాదు, దేవుడు మనకొసగిన సమస్తమును తెలుసుకొనగలుగుటకై దేవుని చే పంపబడిన ఆత్మనే మనము స్వీకరించి ఉన్నాము. కనుక ఆత్మతో కూడిన వారికి ఆధ్యాత్మిక సత్యములను బోధించినప్పుడు మనము మానవ వివేకం బోధించు పదజాలమును కాక ఆత్మ బోధించు పలుకులనే పలుకుదము. కానీ లౌకిక వ్యక్తి దేవుని ఆత్మచే వసకబడు వరములను గ్రహింపలేడు. వానికి అవి అర్ధరహితములు. నిజముగా అతడు వానిని అవగాహన చేసుకొనలేడు. ఏలైనా వాని విలుమ ఆత్మానుభవం చేతనే వివేచింప వీలగును. ఆధ్యాత్మిక వ్యక్తి అన్నింటి విలువలను నిర్ణయింపగలడు, కానీ ఎవ్వరూ వానిపై తీర్పు చెప్పలేరు. పవిత్ర గ్రంథం చెప్పుచున్నట్లుగా ప్రభువు మనసు ఎవరికి ఎరుక, ఆయనకు ఎవరు బోధింపగలరు? కానీ మనకు మాత్రము క్రీస్తు మనస్తత్వము ఉన్నది. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభు ప్రభు ప్రతి కార్యమును న్యాయంతో చేయుము. ప్రభువు ప్రేమాపూరితుడు, కరుణానిధి, సులభంగా కోపపడువాడు కాదు, కృపామయుడు. ఆయన అందరికీ మేలు చేయును. తాను కలిగించిన ప్రాణికోటిని అంతటిని నెనరుతో చూచును. అందరూ ప్రభు ప్రభు ప్రతి కార్యమును న్యాయంతో చేయును. ప్రభు నీవు చేసిన ప్రాణులన్నీయు నిన్ను స్తుతించును. నీ ప్రజలు నిన్ను కొనియాడుదురు. వారు నీ రాజ్య వైభవమును సన్నుతింతురు. నీ ప్రభావమును ఉగ్గడింతురు. దాని వలన నరులెల్లరూ నీ మహాకార్యములను తెలుసుకొందురు. నీ రాజ్య మహిమాన్విత వైభవమును గుర్తింతురు. అందరూ ప్రభు ప్రభు ప్రతి కార్యమును న్యాయంతో చేయును. నీ రాజ్యము శాశ్వతమైనది. నీ పరిపాలనము కలకాలము కొనసాగును. ప్రభు తన వాగ్దానములను నిలబెట్టుకొనును. ఆయన కార్యములెల్లా కరుణతో నిండియుండును. ఆయన పడిపోయిన వారిని లేవనెత్తును, కృంగిపోయిన వారిని పైకి లేపును. అందరూ ప్రభు ప్రభు ప్రతి కార్యమును న్యాయంతో చేయును. నీతిమంతుడు రక్షకుడు యేసు, నీతిమంతుడు 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 రక్షకుడు యేసు నీతిమంతుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. నీతిమంతుడు నీతిమంతుడు రక్షకుడు యేసు నీతిమంతుడు, నీతిమంతుడు నీతిమంతుడు రక్షకుడు యేసు నీతిమంతుడు. Thank you.
ఆయుష్ను దయచేస్తాడు. నీతిమంతుని ప్రార్థన ఆలకిస్తాడు, నిత్యము ఆయుష్ను దయచేస్తాడు. నీతి కార్యములు నాకు చేయిస్తాడు, నీతి కార్యములు నాకు చేయిస్తాడు, నిత్యము నా విజయములో చేయిస్తాడు. అలే హల్లెలూయా, 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 అలే హల్లెలూయా. నీతివంతుడు నీతిమంతుడు రక్షకుడు యేసు నీతిమంతుడు, నీతిమంతుడు నీతిమంతుడు రక్షకుడు యేసు నీతిమంతుడు. ఏలిన వారు మీతో ముందురుగాక, మీ ఆత్మతో ఉందరుగాక. పునీత లూకా గారు రాసిన సువార్తలోని భాగము. లూకా శుభవార్త 4వ అధ్యాయము 31వ వచనము నుంచి 37వ వచనము వరకు. యేసు గలిలీయ సీమలోని కఫర్నామునకు వచ్చి విశ్రాంతి దినమున ప్రజలకు బోధించుచుండెను. ఆయన బోధకు వారందరూ ఆశ్చర్యపడిరి. ఏలయనా, ఆయన అధికారపూర్వకముగా బోధించుచుండెను. ఆ ప్రార్థనా మందిరములలో దయ్యము పట్టిన వాడొకడు కేకలు వేయుచు, ఆహా, నజరేతు నివాసియగు యేసు, మాతో నీకేమి పని? మమ్ము నాశనము చేయవచ్చుతివా? నీవు ఎవరవో నేను ఎరుగదును. నీవు దేవుని పవిత్రమూర్తివి అని అరచెను. మౌనముగా నుండుము, ఇతని నుండి వెడలి పొమ్ము అని యేసు ఆ దెయ్యమును గద్దింపగా అందరి ఎదుట అది అతనిని పడద్రోసి అతనికి ఏ హానియు చేయక వెళ్ళిపోయెను. ఇది చూచి జనులందరూ ఆశ్చర్యపడి, ఇతడు అధికారముతోనూ శక్తితోనూ అపవిత్రాత్మలను ఆజ్ఞాపింపగానే అవి వెడలిపోవచ్చున్నవి అని ఒకరితో ఒకరు చెప్పుకొనసాగిరి. ఆ పరిసరములందట ఆయనను గూర్చి సమాచారము వ్యాపించెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దివ్య బలి పూజలో పాల్గొంటూ ఈ దివ్యవాణి ఛానల్ వీక్షిస్తున్న విశ్వాసులందరికీ కూడా దేవుని యొక్క నామమున ఆహ్వానం పలుకుతూ, మరి ఈరోజు మనం ఆలకించినటువంటి దైవ వాక్కులను కొద్దిసేపు ధ్యానించుకుందాం. వినుట వలన విశ్వాసము పొందురు అని పౌలు గారు రోమిలికి రాసినటువంటి లేఖలో తెలియజేస్తున్నట్లు, మన ఆలోచనలు మన తలంపులన్నీ కూడా కేంద్రీకరించి కొద్దిసేపు ఆ మరియ తల్లి వలె ఆలకించినటువంటి ఆ వాక్యాన్ని ధ్యానం చేస్తూ మన హృదయంలో పదిలపరుచుకొని అది నూరంతలుగా ఫలించేటట్లు దేవుని యొక్క ఆత్మశక్తిని మనము వేడుకుందుము. సువార్త పట్టణములో యేసు ప్రభు దేవుని యొక్క ఆత్మతోనూ ప్రార్థన బలముతోనూ దేవుడిచ్చినటువంటి అధికారముతో జనులకు బోధించుచుండెను. వారిలో అపవిత్రాత్మలను కూడా పారద్రోలి మరెందరికో స్వస్థతను చేకూర్చినటువంటి మహానుభావుడు, ఆపద్బాంధవుడు. ఈరోజు మనం విన్నటువంటి మొదటి పట్టణములో పునీత పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖ 2వ అధ్యాయము 10వ వచనము నుంచి 16వ వచనం వరకు మనం ధ్యానించినట్లయితే ఇలా ప్రబోధిస్తూ ఉన్నాడు. ప్రపంచంలో 2 రకాలైనటువంటి వ్యక్తులు ఉన్నారు అని. మొదటివారు లౌకిక వ్యక్తులు, 2వ వారు ఆధ్యాత్మిక వ్యక్తులు.
మరి లౌకిక వ్యక్తుల గురించి మనం కొద్దిసేపు ధ్యానించుదాం. లౌకిక వ్యక్తులు ముఖ్యముగా ఇహలోక జీవితములోనే జీవిస్తూ ఉంటారు. వీరు దేవుని ఆత్మను వరములను గ్రహింపలేరు. అవి వారికి అర్థము కావు. వానికి అర్థము చేసుకునేటువంటి శక్తి మరియు జ్ఞానము కూడా వారు ఆశించరు దేవుని నుండి. ఎందుకంటే ఈ లోకంలోనే పూర్తిగా మునిగి తేలి ఆడుతూ ఉన్నారు. ఉదాహరణకు మనము చూసుకున్నట్లయితే సువార్త పట్టణంలో లుకాశుభవార్త 15:15-32 మనం ధ్యానించినట్లయితే తప్పిపోయినటువంటి కుమారుడి యొక్క కథను మనకి తెలియజేస్తున్నాడు, లేదా మనకందరికీ కూడా తెలిసినటువంటి సంగతే. తండ్రి నుండి దూరముగా వెడలిపోయి ఈ లోకంలో ఉన్నటువంటి వస్తువుల మీద సంపదల మీద వ్యామోహము చూపించి తండ్రి ప్రేమను మరచి కన్ను మిన్ను కానరనటువంటి పాపలోకంలో జీవిస్తూ ఈ లౌకిక వ్యవహారానికి లోనైపోయి కష్టాలు కొని తెచ్చుకున్నాడు. అలాగే 28 ఇంకొక మహనీయుని యొక్క పండుగను మనం కొనియాడుకున్నాం. అతడి పునీత అగస్తీను వారు మంచి విశ్వాసురాలకు జన్మించినప్పటికీ కూడా, పునీత మౌనికమ్మ గారికి జన్మించినప్పటికీ కూడా చిన్న ప్రాయంలోనే చెడు అలవాట్లకు లోనై మంచిగా చదువుకున్నప్పటికీ కూడా ఆ జ్ఞానమును ఆ వివేకమును అంతా కూడా ఈ లౌకిక వ్యామోహములకు ఉపయోగించుకొని పాప జీవితంలో జీవించాడు. దేవుడంటే లెక్క చేయకుండా జీవించాడు. దేవుని మాటను నిర్లక్ష్యం చేశాడు. పాపం అనేటువంటి అంధకారంలో జీవించున్నాడు. మరి దేవుని యొక్క అనుగ్రహాలకు దూరమై జీవిస్తూ ఉన్నాడు. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే ఎంతోమంది వ్యక్తులు దేవుడు విడనాడి లౌకికమైనటువంటి వ్యక్తులుగా జీవిస్తూ మరి ఇప్పటివరకు కూడా వారు అంధకారంలో జీవిస్తూ ఉన్నారు అని మనం తెలుసుకుంటున్నాం. మరి పౌలు గారు 2 గురించి బోధిస్తూ ఉన్నాడు. వారే ఆధ్యాత్మికమైనటువంటి వ్యక్తులు. ఈ ఆధ్యాత్మికమైనటువంటి వ్యక్తులు ఎల్లప్పుడూ దేవునిని స్మరించుకుంటూ ప్రార్థన ద్వారా ఆత్మానుభవాన్ని పొందుతారని పౌలు గారు మనకు ప్రబోధిస్తూ ఉన్నాడు. వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క క్రియలు ఎల్లప్పుడూ కూడా దేవునికి ఇష్టమైనటువంటి రీతిలోనే ఉంటాయి. దేవుని యొక్క సంకల్పమును అగోచరముగా లోతుగా కూడా వెదికెదరు. ఆత్మబోధించు పలుకులని పలికెదరు. దైవ మానవ ప్రేమలో ఎల్లప్పుడూ జీవించెదరు. దేవుని సువార్తను బోధించెదరు. అందుకనే పౌలు గారు అంటున్నారు, దేవుని సువార్తను బోధించు వారి పాదములు ఎంతో సుందరమైనవని. మరి దేవుడు వారికి తెలియజేసినట్లు పరలోక భూలోక అధికారములన్నిటినీ కూడా మీకు ఇవ్వబడినవి, నాకంటే మీరు ఎక్కువ గొప్ప కార్యములు మీరు చేసదరని ప్రభువు వారికి వాగ్దానం చేస్తున్నాడు. మరి ఎందరో స్వస్థత వరములను దయచేసి ఉన్నారు. ఉదాహరణకు పేతురు గారు 2 ప్రభు యేసుక్రీస్తుని కనుగొనక ముందు లౌకికమైనటువంటి వ్యవహారాల్లో జీవించాడు. మరి ఎప్పుడైతే దేవుని యొక్క ఆహ్వానాన్ని స్వీకరించాడో, నన్ను అనుసరింపుమని ఎప్పుడైతే యేసు ప్రభు పేతురు గారితో అన్నాడో, సమస్తమును కూడా త్యజించి ఆయన్ను వెంబడించినప్పుడు మరి ఈరోజు ఆయన తిరుసభకి మొదటి పోపు గారుగా మనము తెలుసుకుంటున్నాం. ఒకనొక సందర్భంలో దేవుని యొక్క ఆత్మ శక్తితో నింపబడినటువంటి పేతురు గారు అపోస్తుల కార్యములు 3:20 ఆయన ఒకనొక నగరములో ఒక వీధిలో ప్రసంగించుకుంటుండగా ఇదిగో ఒక కుంటివారిని తీసుకుని వచ్చినప్పుడు, నా దగ్గర వెండి బంగారములు లేవు, కానీ ప్రభు యేసుక్రీస్తు నామమున నీవు లేచి నిలబడుము అని చెప్పగలిగి
ఆ కృంటి వారిని స్వస్థపరిచాడు. ఎందుకో తెలుసా ప్రియ సహోదరి సహోదరులారా? దేవుని యొక్క ఆత్మతో, దేవుని యొక్క శక్తితో, దేవుని యొక్క బలముతో నింపబడి ఉన్నాడు కనుక. మరి మనము ఎలాంటి జీవితాన్ని ఎన్నుకోవాలంటున్నాం? ఎలాంటి జీవితాన్ని మనము జీవించాలనుకుంటున్నాం? మరి లౌకికమైనటువంటి వ్యవహారాల్లో మునిగి తేలియాడుతున్నామా, లేదా ఆధ్యాత్మికమైనటువంటి వ్యక్తిగా దేవుని యొక్క దీవెనలు పొందుతూ దేవునికి మరి నిజమైనటువంటి సాక్షిగా విశ్వాసిగా జీవించాలనుకుంటున్నావా? యేసు ప్రభు మరి యొక్క ఉపమానము ద్వారా ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క ఆత్మ, ఆయన యొక్క శక్తి మనలో నింపబడాలి అంటే, మన జీవితములు నూరంతలుగా ఫలించాలి అంటే, ఆయన అంటున్నాడు, ద్రాక్షావళ్ళిని నేను, రెమ్మలు మీరు. ఎవడు నాయందు ఉండునో నేను వానియందు ఉండును, వాడు అధికముగా ఫలించును అని. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, విశ్వాసులారా, మన కుటుంబ జీవితాలలో, అనుదిన జీవితాలలో కష్టాలను ఎదుర్కొంటున్నాం, శ్రమలు ఎదుర్కొంటున్నాం. మరి ఇలాంటి సందర్భాలలో మనం ఎవరి శక్తిని కోరుకుంటున్నాం, ఎవరి చెంతకు వెళుతూ ఉన్నాం? తప్పనిసరిగా ప్రభు అంటున్నాడు, తన రెండు చేతులను చాచి భారముతో అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా చెంతకు రండు, నేను మీకు విశ్రాంతినిచ్చేదను అన్నా. కనుక ప్రార్థన ద్వారా మనం ఆత్మశక్తిని పొందుతూ ఉన్నాం, ప్రార్థన ద్వారా మన సమస్యలకు పరిష్కారాన్ని పొందుతూ ఉన్నాం, ప్రార్థన ద్వారా మనకు మోక్షానికి మార్గాన్ని మనము ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం. మనము ఎన్నో విషయాలలో నిమగ్నమైపోతూ ఉన్నాం. మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎంతోమంది వేరే విషయాలకి ఎక్కువ సమయం ఇస్తున్నారు, కానీ మరి ఎంతమందికి ఎన్ని గంటలు, ఎన్ని నిమిషాలు నేను దేవునికి అర్పిస్తూ ఉన్నాను, లేదా దేవుని యొక్క సమక్షములో నేను సమయాన్ని గడుపుతూ ఉన్నాను? దావీదు మహారాజు రాసినటువంటి కీర్తన 86:10 ప్రభు దావీదు మహారాజు అంటున్నాడు, ప్రభు నీ మందిరమున ఒక్క దినము గడుపుట నాకెంతో శ్రేష్టము. మన సమస్యలకు పరిష్కారం కావాలి అంటే, మన బాధలు తొలగిపోవాలి అంటే, మన కన్నీటిని ప్రభు తుడచాలి అంటే, ఇదిగో ఆయన చెంతకు వెళదాం, ఆయన ఆత్మను స్వీకరించుదాం, ఆయన బలమును పొందుదాం, ఆయన ప్రేమను పొందుదాం, ఎల్లప్పుడూ ఆధ్యాత్మికమైనటువంటి బిడ్డలుగా జీవించుదాం. చివరకు మనమందరము కూడా ఆ ప్రభు ఉన్నటువంటి స్థలమునకు చేరుకుందాం. ఉపదేశకుడు రాసినటువంటి గ్రంథములో 12:3 మట్టి నుండి వచ్చినటువంటి శరీరము ఈ మట్టిలోనికే వెళుతుంది, కానీ దేవుడిచ్చినటువంటి ఆత్మ తిరిగి దేవుని చెంతకు వెళుతూ ఉంది. ఎందుకంటే ఆ ఆత్మను దేవుడే ప్రసాదించాడు కనుక. మన ఆత్మలు రక్షింపబడాలి అంటే, మన ఆత్మలు మోక్షమునకు చేరుకోవాలి అంటే, మనమందరం కూడా ఆధ్యాత్మికమైనటువంటి బిడ్డలుగా జీవించుదాం. చివరిగా ప్రార్థన మరియు దేవుని ఆత్మను పొందినవారు క్రీస్తు శక్తిని కలిగి ఉందరు. ఈ దివ్య బలి పూజలో మనమందరం కూడా మన తనువులను, మన మనస్సులను ఏకపరచి మన జీవితాలను దేవుని యొక్క పరిశుద్ధ హస్తాల్లో ఉంచుదాం, ప్రభు యొక్క శక్తిని పొందుదాం, ఆయన యొక్క వరములను స్వీకరించుదాం. అందరూ ఒక క్షణం మౌనముగా ఉండి ఈ దివ్య బలి పూజలో ఈ వరము కొరకు ప్రార్థించుదాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి తెరవబడును, వెదకుడి దొరకబడును అని పలికినటువంటి ఆ ప్రభు మాటలను జ్ఞప్తికి తెచ్చుకొని ఈ సమయమందు మన మనస్సులో ఉన్న ప్రతి తలంపును ఆ దేవాత దేవునికి సమర్పించుదాం. కరుణాసాగరులైన ఓ ప్రభువ, మా తిరుసభను పరిపాలిస్తూ ఉన్న పరిశుద్ధ పాపుగారులను, పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను, విశ్వాసులను నీ పరిశుద్ధ హస్తాలకు సమర్పిస్తూ ఉన్నాం. వారు సువార్త పరిచర్యలో ఉండగా వారికి కావలసినటువంటి నీ ఆత్మశక్తిని, ధైర్యమును, బలమును చేకూర్చి ఎల్లప్పుడూ నీ ఆత్మ నింపబడి ఐరారోగ్యములు, శాంతి సమాధానములు దయచేస్తూ వారు చేస్తున్నటువంటి ఈ సువార్త పరిచర్యను నురంతగా ఫలింపచేయమని అందరూ ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి.
దయగల మా ప్రభువా, ఈనాడు దివ్య బలి పూజను సమర్పించుకుని చిన్న కుటుంబాలను మరి ఒకసారి జ్ఞాపకపరుచుకుంటూ వారి తలంపులు నెరవేరుస్తూ వారి కుటుంబాలలో శాంతిని సమాధానాలు దయచేయమని, ఎల్లప్పుడూ ఆధ్యాత్మిక వరములను వారికి ప్రసాదిస్తూ నీ బిడ్డలుగా నీ సాక్షులుగా నిలబెట్టుకొని కడవరకును నీవు వారికి తోడై ఉండి వారిని రక్షించమని అందరూ ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. కృపా సత్య సంపూర్ణమైన మా తండ్రి, ఈరోజు ప్రత్యేకంగా దివ్య బలి పూజలు పాల్గొంటున్న ఈ నీ విశ్వాసులను, దీపవాణి ఛానల్ వీక్షిస్తున్నటువంటి విశ్వాసులను, మరెందరో సహోదరి సహోదరులను వారి కుటుంబాల కొరకు ప్రార్థించుతున్నాము. కొన్నిసార్లు ప్రభువా లౌకికమైనటువంటి వ్యామోహాలకు గురి అయిపోయి నీ యొక్క వరములను దూరం చేసుకుంటూ నీకు దూరంగా జీవిస్తున్న వారిని మరి ఒక్కసారి వారిపై కరుణించి మీ ప్రేమను చూపి మీ దయను ప్రసాదించి నీ సన్నిధికి నడిపించుకొని మీ యొక్క ఆత్మవరములతో నింపబడి వారు ఎల్లప్పుడూ ప్రభువా మీ యొక్క కుమారుని యొక్క వాక్కు ప్రకారం జీవిస్తున్నట్లు, మీ యొక్క దీవెనలతో నింపబడినట్లును వారు చేస్తున్న ప్రతి పనిలో తోడుగా ఉండి సకల అపాయముల నుండి కీడు నుండి కాచి కాపాడుతూ ఆయురారోగ్యములు శాంతి సమాధానములు వారికి ఎల్లప్పుడూ దయచేయమని అందరూ ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. దయగల మా ప్రభువా, ఈ దివ్యవాణి ఛానల్ నడిపిస్తున్నటువంటి యాజమాన్యమును వారికి సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని మీకు సమర్పిస్తూ ఉన్నాము. ఈ సువార్త పరిచర్య ద్వారా ఎందరో ఆత్మను రక్షించేటువంటి సాధనములుగా వీరిని ఉపయోగించుకొని మరి ఎందరో సహకరిస్తున్నటువంటి వారి కుటుంబాలను కూడా జ్ఞాపకపరుచుకుంటూ నిస్వార్థమైనటువంటి సేవతో చేసేటువంటి మంచి మనసును వారికి దయచేస్తూ వారిని వారి కుటుంబాలను సమృద్ధిగా దీవించి ఆశీర్వదించి వారి తలంపులు నెరవేర్చి వారికి కావలసినటువంటి శాంతిని సమాధానమును ఆయురారోగ్యాలు దయచేయమని ఈ మనవులన్నింటినీ మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి మీకు మనవి చేయుచున్నాము. ఆమేన్. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లు ప్రార్థించుము. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శీర్ష ప్రయోజనం కొరకును నీ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ఓ ప్రభువా, ఈ పవిత్ర అర్పణము మాపై నీ రక్షణ ఆశీస్సులను సదా కురిపించునుగాక. తత్ఫలితముగా మేము దివ్య సంస్కార రూపములో నిర్వహించుచున్న ఈ బలి మా నిత్య రక్షణ సాధన మగునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలిన వారు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము.
ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణ దాయకము. నీ కుమారుడైన క్రీస్తు అవిధేయులమైన మాపై కనికరముతో తనను తాను తగ్గించుకొని కన్య మరియము నుండి ఉద్భవించి చిత్తగించెను. సిలువ మీద వేదనల నుండి, నిత్య మరణము నుండి మమ్ము విడిపించెను. మరణించిన వారి నుండి పునరుత్థానముంది, మాకు శాశ్వత జీవితమును ప్రసాదించెను. కావున దూతలతోనూ, అతిదూతలతోనూ, భద్రాసులతోనూ, అధిపతులతోనూ, పరలోక దళములన్నిటితో ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి, మహోన్నతమున హోసానా, ప్రభువు నామమున వేడుచేయువాడు ధన్యులు, మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే, కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అపమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి తృంచి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగని భోజనానంతరము పాత్రము నందుకొని మరల కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. యేసుస్వామి మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటుదము, మీరు మరణము వచ్చే వరకు వేచి ఉండుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునోసుకి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖము నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మలను పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచు ఉన్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారముగ మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలకునుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకొనము. మా ప్రాంచ జగద్గురువును, మా తుమ్మ బాల అగ్రపీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు ఎల్లప్పుడూ పరిపూర్ణను చేయము. ఉత్థానమగుదుమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దీవ ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్య తల్లియగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలతోనూ,
ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవముల భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు క్రీస్తు ద్వారా మిమ్మల్ని స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతోనేకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి భక్తి విశ్వాసముతో ప్రార్థింప సాహసింతుము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నమును మాకు నీటికి మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపు. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక, కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలత నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలతో వచ్చించిన ప్రభు అయిన యేసువ, మా పాపములను లెక్కింపగా మీ స్త్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరికొకరు శాంతి సమాధానం తెలుపుకుందాము. సమాధానం సమాధానం సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక విపాపాలు పరిహరించుడు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక విపాపాలు పరిహరించుడు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపాలను పరిహరించుడు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించని వారు. ఈ గొర్రెపిల్ల విందుకు పాల్గొన్న మనమందరము ధన్యులము. ప్రభు క్రీస్తు శరీర రక్తములు మనల్ని నిత్య జీవన నడుపును గాక. ఆమేన్. కమ్మని విందిది కడరా విందిది
అమృత విందిది లోకుందమా, ప్రీతితో ప్రియముగా పాల్గొందమా. శ్రీక్రీస్తు విందుకు వేళాయగా ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మేమిప్పుడు స్వర్గపు బల్ల నుండి భుజించిన భోజనము ద్వారా మేము నూతనీకరించబడితిమి. మా హృదయములు నీ ప్రేమయందు దృఢపడుటకు ఈ పరమ విందు మాకు సాయపడునుగాక. ఈ జీవాహారము మాలో ప్రేరణ పుట్టించి సోదర ప్రేమతో తోడివారి సేవలో మాకు ఉత్సాహము కలిగించినట్లు అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలిన వారు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మనలందరినీ ఆ భగవంతుడు కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. Hello.